హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ త్రీ టెక్. ఈరోజు వీడియోలో మీకు యూట్యూబ్ స్టూడియో అంటే ఏంటి, దాంట్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, యూట్యూబ్ స్టూడియోని ఉపయోగించి మనం వీడియోస్ అనేవి ఏ విధంగా అప్లోడ్ చేయొచ్చు, దానివల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ త్రీ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్ వీడియోస్, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటారో మీ ఫ్రెండ్స్, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా ముందుగా తెలుసుకోవచ్చు. యూట్యూబ్ స్టూడియో అనేది మనకి యూట్యూబ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. దీనికి మనకి ఎటువంటి ఛార్జెస్ అవసరం లేదు. మీరు ముందుగా ఏం చేయాలి, మీ యూట్యూబ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీ ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ ఛానల్ దగ్గర మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా నా ఇంకో ఛానల్ గురించి చూపిస్తున్నాను అండి, సందీప్ 360 బ్లాగ్స్. దీనిలో నేను ట్రావెల్, ఫన్ రిలేటెడ్గా ఉండే వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక పక్కన కస్టమైజ్ ఛానల్, యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ యూట్యూబ్ స్టూడియో మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేయగానే మీకు డాష్ బోర్డ్ అనేది అంతా కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. అదే వైటి స్టూడియో అంటారు, యూట్యూబ్ స్టూడియోలోకి మీకు వెళ్తుందన్నమాట. సో వెళ్ళిన తర్వాత దీంట్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందని ఇక్కడ మీరు చూడొచ్చు. సో డాష్ బోర్డ్, వీడియోస్, ప్లేలిస్ట్, అనలిటిక్స్, కామెంట్స్, సబ్ టైటిల్స్, మోనటైజ్, ఆడియో లైబ్రరీ, లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్, సెట్టింగ్స్, సెండ్ ఫీడ్బ్యాక్, క్రియేటర్ స్టూడియో క్లాసిక్, ఇలా మనకి చాలా ఆప్షన్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉపయోగించి మన వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫెక్టివ్గా రన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచే మనం ఎడిట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. అంతేకాకుండా మీరు ఇక్కడ నుంచి మీరు లైవ్ అనే టెలికాస్ట్ చేయొచ్చు, ప్లస్ మీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది లైవ్. మీరు మీ ల్యాప్టాప్ ద్వారా లేదా మీ మొబైల్ ద్వారా మీరు లైవ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ఉపయోగించి మీరు లైవ్ అనేది చేయొచ్చు. అదే మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి అనుకుంటే కనుక మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా కూడా మీకు అది ఉంటుంది. క్రియేట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ అడుగుతుందండి అప్లోడ్ ఏ వీడియో ఆర్ గో లైవ్. సో ఈ ఆప్షన్స్ అన్నీ మనకి యూట్యూబ్ స్టూడియోలో మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి. సో వన్స్ మీరు ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మనం ఇంత చూసాం కదా, సో డాష్ బోర్డ్, వీడియోస్, ఇవన్నీ కూడా మీరు వీడియోస్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మన వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేశామో ఆ వీడియోస్ మొత్తం ఇక్కడ కనిపించడం జరుగుతుందండి. సో ఏ వీడియో అప్లోడ్ చేశామో ఆ వీడియోకి పబ్లిక్లో ఉందా, ఒకవేళ మనకి కాపీరైట్ కానీ ఏమైనా క్లైమ్ అయితే కనుక కాపీరైట్ అనేది కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో చూపిస్తాను, నా ఒక వీడియోకి కాపీరైట్ అనేది క్లైమ్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రిపబ్లిక్ డే వీడియో నేను ఒక చేశాను. అయితే నేను బ్యాక్గ్రౌండ్లో ఉపయోగించిన మ్యూజిక్ అనేది వేరే వాళ్ళ మ్యూజిక్ కంటెంట్ కాబట్టి ఇక్కడ నాకు కాపీరైట్ క్లైమ్ అనేది కనిపించింది అన్నమాట. సో మనం కాపీరైట్ క్లైమ్ అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి క్లియర్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ వీడియో కాపీరైట్ అనేది ఎందుకు క్లైమ్ అయిందని కూడా మనం ఈ విధంగా ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దానివల్ల కాపీరైట్ వల్ల నా ఛానల్కి ఏమైనా ప్రాబ్లమ్ అంటే నాట్ ఎఫెక్టెడ్, దిస్ కంటెంట్ ఐడి క్లైమ్స్ ఆన్ యువర్ వీడియో డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఛానల్. ఓకే, తర్వాత వచ్చేసి వీడియో అనేది విజిబిలిటీ పబ్లిక్లో ఉంది. కానీ మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది కాపీరైట్ క్లైమ్ అవడం వల్ల కనుక, మోనటైజేషన్, నా ఛానల్కి యాడ్స్ అనేవి రన్ అయితే కనుక రన్ అయినప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే ఈ మోనటైజేషన్కి కాపీరైట్ వచ్చిన వీడియో ఉందో ఆ వీడియో దగ్గర యాడ్స్ కనుక రన్ అయితే ఆ యాడ్స్ మనీ అనేది నాకు రాదు. ఎవరైతే దాని ఓనర్స్ ఉన్నారో, కాపీరైట్ ఓనర్స్ ఉన్నారో, వాళ్ళకి మనీ అనేది సెండ్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. సో అదే ఇక్కడ వీళ్ళు మనకు చూపిస్తున్నారండి. సో నేను ఇక్కడ ఒక సాంగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో జాజిరీ జాజిరీ అనే ఒక సాంగ్ ఇచ్చాను. సో ఈ జాజిరీ జాజిరీ సాంగ్ పాడింది వడ్లకొండ అనిల్ కుమార్, నాకు తెలియదు వీళ్ళు ఇలా చూపిస్తున్నారు. సో వీడియో కెనాట్ బి మానిటైజ్, యాడ్ రెవెన్యూ పెయిడ్ టు కాపీరైట్ ఓనర్. సో యాడ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూ అంతా కూడా కాపీరైట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెండ్ చేస్తారు. సో సెలెక్ట్ ఆప్షన్ అనేసి మనం ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, అంటే ఆ పర్టికులర్ ఎక్కడైతే మనకి కాపీరైట్ క్లైమ్ అయిందో దాని వరకు మనం వీడియోని కట్ చేయొచ్చు, లేకపోతే కనుక ఆ ప్లేస్లో మనం ఏదన్నా సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ 30 సెకండ్స్ వరకే నాకు కాపీరైట్ అనేది క్లైమ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ సాంగ్ మీకు కనిపిస్తుంది కదా, ఈ వైట్ మార్క్ ఉన్న బాక్స్, దాని వరకు నాకు సాంగ్ అనేది క్లైమ్ అయింది. ఇక్కడ చూసారా, కంటెంట్ ఫౌండ్ డ్యూరింగ్ 28/13-33/06, అంటే టోటల్గా ఈ చివరి వరకు కూడా ఎక్కడైతే ఉందో 33/06. సో ఈ 28/13-33/06 వరకు కూడా నాకు టోటల్గా కంటెంట్ అనేది కాపీరైట్ క్లైమ్ అయింది. నెక్స్ట్ మనం దాన్ని ఒకవేళ ఎడిట్ చేయాలన్నా ఏమైనా చేయాలనుకుంటే మనం ఇక్కడ నుంచే రీప్లేస్ సాంగ్స్, ఆ ప్లేస్లో ఆ సాంగ్ కాకుండా వేరే ఏదైనా సాంగ్ మనం చేసుకోవచ్చు. బట్ ఆ సాంగ్ అనేది నేను ఎడిటింగ్లో యాడ్ చేయలేదండి. ఇక్కడ ఎవరైతే డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు, దాంతో ఆటోమేటిక్గా బయట మైక్ ద్వారా రికార్డ్ అయిన సాంగ్ దాన్ని మనం ఎడిట్ చేస్తే సో వీడియో అనేది కూడా లాస్ అవుతాం కాబట్టి నేను దాన్ని ఏం చేంజ్ చేయలేదు. సో ఈ విధంగా మనం ఈ వైటీ స్టూడియోలో మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు, ఏ వీడియో మనకి బాగా రన్ అవుతుందో కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేగా మనం వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసాము, వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి,
కామెంట్స్ ఎన్ని వచ్చాయి, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది డిస్లైక్ చేశారో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం వీడియోస్ అనే ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లేలిస్ట్, అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేలిస్ట్ కనుక యాడ్ చేస్తుంటే కనుక ఏ ప్లేలిస్ట్ అనేది మనకి బాగా పర్ఫార్మెన్స్ ఉంది, ఏ ప్లేలిస్ట్ మనకి ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కూడా మన దీంట్లో చెక్ చేసుకోవచ్చు. సో నా దాంట్లో ఉన్న ప్లేలిస్ట్ అనేవి ఈ విధంగా లిస్ట్ అవ్వడం జరిగింది. తర్వాత మనకి అనలిటిక్స్, మీరు ఇక్కడ అనలిటిక్స్ చూసినట్టయితే కనుక ఈ అనలిటిక్స్ అనేది మన ఛానల్ యొక్క పర్ఫార్మెన్స్ని చూపించడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. అంటే మన ఛానల్ యొక్క వ్యూస్ అనేవి ఎలా పెరుగుతున్నాయి, ఏ వీడియోకి పెరుగుతున్నాయి, ఏ వీడియోకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, వ్యూస్ ఆర్ అప్, యువర్ ఛానల్ గాట్ 6,252 వ్యూస్ ఇన్ ద లాస్ట్ 28 డేస్. అంటే నాకు కేవలం ఒక 28 రోజుల్లోనే 6,252 వ్యూస్ అనేది రావడం జరిగింది. సో దానికి ఏ వీడియోకి వచ్చాయి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. మనకి టాప్ వీడియోస్ అనేసి వారణాసిలో ఎక్కడ ఉండాలి. సో నీకు ఇది ట్రావెల్ రిలేటెడ్గా చేసే బ్లాగ్ కదండి, నేను ఒకసారి వారణాసి కాశీ వెళ్ళడం జరిగింది, దాని గురించి నేను వీడియో చేశాను, ఎలా వెళ్ళాలి ఏంటి మన తెలుగు వాళ్ళు అనేసి. సో దానికి నాకు వ్యూస్ అనేవి 2,381 వచ్చాయి. నెక్స్ట్ నేను కరోనా వైరస్ గురించి కూడా ఒక బ్లాగ్ చేశాను 2 డేస్ బ్యాక్. సో ఆ కరోనా వైరస్ అంటే ఏంటి, దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఇంకోటి కూడా ఖమ్మం నుండి కాశీ. సో నేను ఖమ్మం నుంచి ట్రావెల్ చేయడం జరిగింది, ఖమ్మం నుండి కాశీ ఎలా వెళ్ళాలి. సో దాంతో నాకు వ్యూస్ అనేవి ఒకటేసారిగా ఇక్కడ పెరగడం జరిగింది అన్నమాట. సో ఒక రోజులోనే నాకు 14వ తారీఖున 1,749 వ్యూస్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మన అనలిటిక్స్ ఉపయోగించి ఏ వీడియోస్ అయితే మనకి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఏ వీడియోస్ అయితే మనకి తక్కువగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎటువంటిగా మనం ట్యాగ్స్ యూస్ చేసుకోవాలి, అవన్నీ కూడా మనకు ఒక ఐడెంటిటీ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వీడియో యొక్క పర్ఫార్మెన్స్, అంటే ఎంతసేపు వీడియో అనేది చూస్తున్నారు. ఎగ్జాంపుల్గా మనం ఒక 10 నిమిషాలు వీడియో పెడితే 10 నిమిషాలు చూడాలని ఏం లేదండి, కొంతమంది ఫార్వర్డ్ చేసి చూస్తారు, కొంతమంది కొద్దిసేపు చూసి మానేస్తారు, ఈ విధంగా ఉంటుంది. అలా ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే కనుక నా ఏదైతే ఇప్పుడు 6,000 వ్యూస్ వచ్చిన వీడియో ఉందో అది 3:23 యావరేజ్గా చూస్తున్నారు. అంటే 12% ఆ వీడియో పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయింది. అదేవిధంగా మనం ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి, వేరే వీడియోస్ కూడా షార్ట్ టైమ్ అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. వాటి పర్ఫార్మెన్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇది 1.3 సెకండ్ చూస్తున్నాం, బట్ వీడియో లెంత్ ప్రకారం 44% వీడియో పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. ఈ విధంగా మన అనలిటిక్స్లో అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి కామెంట్స్, ఎవరైతే మన వీడియోస్కి కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకొని వాటిని డిలీట్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు, లేదా ఎవరైతే కామెంట్స్ మనకి ఫేక్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళని మనం ఇక్కడ బ్లాక్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నైస్ అనేసి ఇక్కడ మనకి ఒకరు కామెంట్ చేశారు. ఇక్కడ ఈ 3 లైన్స్ మనకు కనిపిస్తున్నాయి, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత రిమూవ్ హైడ్ యూజర్ ఫ్రమ్ ఛానల్ ఆల్వేస్ అప్రూవ్ కామెంట్స్ ఫ్రమ్ దిస్ యూజర్. సో ఏంటంటే ఈ పర్టికులర్ యూజర్ని మనం కామెంట్స్ అనేవి అప్రూవ్ చేస్తేనే కనిపించేలాగా మనం ఇది ఒకటి పెట్టాము, లేదంటే రిమూవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ కామెంట్ అనేది రిమూవ్ అవుతుంది అన్నమాట, లేదా హైడ్ యూజర్ ఫ్రమ్ ఛానల్, సో ఈ ఛానల్ నుంచే ఈ యూజర్ని మనం రిమూవ్ చేస్తాం. సో ఆ విధంగా కూడా మనం దీని నుంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి సబ్ టైటిల్స్, ఒకవేళ మీరు తెలుగులో వీడియో చేస్తున్నారు కింద ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ అనేది ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు ఏ వీడియోకి అయితే మీరు సబ్ టైటిల్స్ అనేది ఇవ్వాలి అనుకుంటారో ఆ పర్టికులర్ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మనం ఆ వీడియో లాంగ్వేజ్ సబ్ టైటిల్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ సబ్ టైటిల్స్కి ఒక స్క్రిప్ట్ మనం దీంట్లో ఎంటర్ చేసినట్టయితే కనుక మనకి సబ్ టైటిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్, అంటే మనకి లైవ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ రిపోర్ట్ రావడం జరుగుతుంది. కానీ ఈ లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళు ఇవ్వట్లేదని నేను ఒక ఎక్స్టెన్షన్ యూస్ చేస్తున్నాను, అదే సోషల్ బ్లేడ్ స్టాటిస్టిక్స్ అనే ఒక ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ యూస్ చేయడం వల్ల నాకు ఈ ఆప్షన్ అనేది యూట్యూబ్ స్టూడియోలో రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఏంటంటే మనకి మన ఛానల్ యొక్క సెట్టింగ్స్, అంటే ఎటువంటి డేటా ఉండాలి, ఎటువంటి ట్యాగ్స్ యూస్ చేయాలి, ఆ విధంగా అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నేను ఇక్కడ కీవర్డ్స్ అని ఇచ్చాను, 360 ట్రావెలర్, టూరిస్ట్, 360 వీడియోస్, మోటో బ్లాగ్, ట్రావెల్ బ్లాగ్, టూరిస్ట్ బ్లాగ్ అనేది నేను కొన్ని కీవర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాను. అడ్వాన్స్ సెట్టింగ్స్లో నేను ఏదైతే వీడియోస్ పెడుతున్నామో అవి ఎవరికి సంబంధించినవి, కిడ్స్కి సంబంధించిన లేకపోతే పెద్దవాళ్ళకి సంబంధించిన అవన్నీ కూడా దీంట్లో మనం డేటా అంతా కూడా మన దీంట్లో ఎంటర్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్స్ అన్నీ కూడా మీరు 1 బై 1 చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ బ్రాండింగ్, సో మనకంటూ ఏదైనా లోగో ఉంటే, వాటర్ మార్క్ ఉంటే దాన్ని మనం దీంట్లో చూస్ ది ఇమేజ్ అనే ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకుని వాటర్ మార్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ ఎలిజిబిలిటీ, సో మనకి డిఫాల్ట్ ఫ్యూచర్స్ ఏవైతే మనకి అవైలబుల్ ఉంటాయో ఆ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఆప్షన్స్ అన్నీ కూడా మనం దీంట్లో యాక్టివేట్ చేసుకుంటాం. అదేవిధంగా అప్లోడ్ డిఫాల్ట్స్, అంటే మనం ఏదైనా వీడియో కానీ ఏమైనా అప్లోడ్ చేసేటప్పుడు డిఫాల్ట్గా మనం ఏదైనా టైటిల్ ఇవ్వాలి, లేదా డిఫాల్ట్గా మన డిస్క్రిప్షన్లో ఏమన్నా మన ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ సేల్ చేయాలి అనుకుంటే కనుక దాని రిలేటెడ్గా మనం ఇక్కడ ఇవ్వాలి అనుకుంటే ఒక వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే డిఫాల్ట్గా ఎవ్రీ వీడియోకి అవి సెట్ అయిపోయి ఉంటాయి అన్నమాట, ట్యాగ్స్ అవ్వచ్చు అవన్నీ కూడా. నెక్స్ట్ పర్మిషన్స్,
సో పర్మిషన్స్ అనేవి ఎవరైనా కొత్త వ్యక్తిని మనం దీంట్లో యాడ్ చేయాలి అంటే మనమే కాకుండా మన ఛానల్ని వేరే వాళ్ళు ఎవరైనా మోడరేట్ చేసేవాళ్ళు కానీ మేనేజ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం ఇన్వైట్ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళ మెయిల్ ఐడి ఎంటర్ చేసి వాళ్ళకి ఆప్షన్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ. సో ఇక్కడ కమ్యూనిటీ అనే ఆప్షన్ మనకు కనిపించడం జరుగుతుంది. ఈ కమ్యూనిటీ ఆప్షన్స్లో కూడా మనం అప్రూవ్డ్ మోడరేటర్స్ కానీ అప్రూవ్డ్ కామెంట్స్ రిలేటెడ్గా హిడెన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అన్నీ కూడా లిస్ట్ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఎవరిని హైడ్ చేసాము ఎవరిని రిమూవ్ చేసాము అన్నీ కూడా మనకి దీంట్లో కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ వైటీ స్టూడియో ఆప్షన్ని ఉపయోగించుకొని మొత్తం మనం ఏవైతే అప్డేట్స్ కావాలి ఏంటి అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇందాక ఒక చెప్పానండి, సో అంటే ఏ వీడియో పర్ఫార్మెన్స్ బాగా రన్ అవుతుంది, ఏ వీడియోకి ఎంతమంది మనకి సబ్స్క్రైబర్స్ వస్తున్నాయో కూడా తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే కనుక మీకు డాష్బోర్డ్లో వీడియోస్ అనే ఆప్షన్ ఉంది కదా, వీడియోస్ మీద క్లిక్ చేయాలి. వన్స్ వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వీడియోకి అయితే మీరు పర్ఫార్మెన్స్ బాగా రన్ అవుతుంది, దేనికి సబ్స్క్రైబ్ వచ్చారో తెలుసుకోవాలంటే ఆ పర్టికులర్ వీడియో దగ్గరికి మీరు వెళ్ళాలి. ఎగ్జాంపుల్గా నాకు దీనికి 6000 వ్యూస్ రావడం జరిగింది. ఇక్కడ మీకు అనలిటిక్స్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పర్టికులర్గా ఈ వీడియో అనలిటిక్సే మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ మీకు చూడవచ్చు వ్యూస్, సెకండ్ వన్ వాచ్ టైం, సో ఎన్ని అవర్స్ అనేది మనకి ప్లే అయింది, 369 గంటలు నా వీడియో అనేది ప్లే అయింది. తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, సో సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు నా ఇక్కడ ఆల్మోస్ట్ 109 ప్లస్ వచ్చారన్నమాట. అంటే ఈ వీడియో ద్వారా నాకు 100 మందికి పైగా సబ్స్క్రైబర్లు అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం ఒక డేటాబేస్ అంతా కూడా మనం ఈ అనలిటిక్స్ మరియు ఈ వైట్యూబ్ స్టూడియో ఉపయోగించి తెలుసుకోవచ్చు. సో ఎలా వచ్చింది ఏంటి అవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. యూట్యూబ్ అడ్వర్టైజింగ్, బ్రౌజర్ ఫీచర్స్, సజెస్టెడ్ వీడియోస్, అదేవిధంగా లైక్ అండ్ డిస్లైక్స్, ఈ వీడియోకి ఎంతమంది లైక్ చేశారు ఎంతమంది డిస్లైక్ చేశారు, సో ఆ డేటా అంతా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. రియల్ టైమ్ యాక్టివిటీస్, సో రియల్ టైమ్ అంటే రీసెంట్గా ఎన్ని మనకి వ్యూస్ వచ్చాయి అవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఈ వైటీ స్టూడియోలో ఇంకో ఆప్షన్ కూడా ఉందండి, అదే మానిటైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ మానిటైజేషన్ ఆప్షన్ ఏంటంటే మన వీడియోస్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఎంతవరకు వచ్చారు అంటే మన వెబ్సైట్లో లేదా మన యూట్యూబ్ ఛానల్లో యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలంటే మనకి ఆ మానిటైజేషన్ అనేది యాక్సెస్ అవ్వాలి. సో ఈ మానిటైజేషన్ మనకి అప్రూవ్ అవ్వాలి అనుకుంటే కనుక మనకి ఇంకా ఎంత రీచ్ అవ్వాలి, ఎంతమంది చూడాలి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలని కూడా మనకి ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నాకు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, దాంట్లో 332 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఎన్ని అవర్స్ ప్లే అవ్వాలంటే కనుక 4000 గంటల వీడియోస్ అనేవి ప్లే అవ్వాలని, దాంట్లో 579 గంటలు ప్లే అవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే వీటిని మనం ఫుల్ఫిల్ చేస్తాం, ఎప్పుడైతే మనం అవి రీచ్ అవుతామో, రీచ్ అయిన తర్వాత మనం యూట్యూబ్ వాళ్ళకి అప్రూవల్ రిక్వెస్ట్ పెడతాము. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మన ఛానల్ని వాళ్ళు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి సో అన్నీ బాగున్నాయి, ఎటువంటి కంటెంట్ యూస్ చేయట్లేదు, కాపీరైట్ అనేది కూడా అలా మంచిగా ఉంది అనుకుంటే మనకి మానిటైజేషన్ యాడ్ చేస్తారు. దాని తర్వాత నుంచి మనకి ఎవ్రీ మంత్ యూట్యూబ్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన యూట్యూబ్ ద్వారా మనీ అనేది వేరే డిఫరెంట్ వేస్లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు, దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను, అవి ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఎలా చేస్తామని వీడియోస్ అనేవి బాగా ప్రమోట్ అవుతాయి అవన్నీ కూడా. నెక్స్ట్ మీరు చూసినట్టయితే మనకి ఇంకో ఆప్షన్ కనిపిస్తుందండి, అదే ఆడియో లైబ్రరీ. సో ఈ ఆడియో లైబ్రరీ అనేది యూట్యూబ్ వాళ్ళు ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి, సో ఇవన్నీ మనం ఎక్కడెక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని యూస్ చేయడం వల్ల కాపీరైట్ క్లైమ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లం రాకుండా మనకి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫ్రీ కాపీరైట్ సాంగ్స్, మ్యూజిక్స్, బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మనకి మ్యూజిక్స్ కావాలనుకుంటే కనుక ఇక్కడ చాలా మ్యూజిక్స్ అవైలబుల్ ఉంటాయి, వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటాము. జనరల్గా మూడ్ పరంగా, ఇన్స్ట్రుమెంట్ల పరంగా డ్యూరేషన్ ఎంత టైం కావాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్, సో డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా మనం యూట్యూబ్ స్టూడియోని ఉపయోగించుకొని మన యూట్యూబ్ ఛానల్ యొక్క గ్రోత్ని బాగా పెంచుకోవచ్చు. అంటే పర్ఫార్మెన్స్ ఏ విధంగా రన్ అవుతుందని ఒక క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేవిధంగా మనకి ఎవరెవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అవన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అర్థమైంది కదండి, ఇదే వైటీ స్టూడియో. దీని ద్వారా మనం చాలా ఆప్షన్స్, చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం అవన్నీ కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు అయినా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ నుంచే మీ వీడియోస్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు అడ్వర్టైజింగ్ కూడా మీ వీడియోస్ని చేసుకోవచ్చు అన్నమాట. అది ఏ విధంగా అనేది ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక వీడియో ఉంది, ఈ వీడియో మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. ఎడిట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, గెట్ షేర్డబుల్ లింక్, ప్రమోట్, డౌన్లోడ్, డిలీట్ ఫర్ ఎవర్. సో డౌన్లోడ్ అంటే వీడియో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ప్రమోట్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుందంటే గూగుల్ యాడ్స్లోకి లింక్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. జనరేట్ అయిన తర్వాత మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి యాడ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను గూగుల్ యాడ్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతాయి, గూగుల్ యాడ్స్ మన యూట్యూబ్ వీడియోస్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవచ్చు, ఎంత ఖర్చు పెడితే మనకి యావరేజ్గా ఎన్ని వ్యూస్ వస్తాయనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ అండ్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి. యూట్యూబ్ స్టూడియో గురించి కానీ డిజిటల్ మార్కెటింగ్ గురించి లేదా వెబ్సైట్ డిజైన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో మీరు కనుక నా ఆఫీషియల్ వెబ్సైట్కి వచ్చి మీరు హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే ఇది నా వెబ్సైట్ అండి, digitalkhambam.com. సో ఈ దీంట్లో మీకు డొమైన్ మరియు హోస్టింగ్ సర్వీసెస్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు హోస్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత హోస్టింగ్ మరియు సైట్ డొమైన్ అనే టూ సర్వీసెస్ ప్రొవైడ్ అని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో హోస్టింగ్ అనేది మీకు చాలా తక్కువ కాస్ట్లో హోస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది, కానీ సైక్లోన్ అనేది నేను రికమెండ్ చేస్తున్నాను అండి. సైక్లోన్ అనేది మీకు కాస్ట్ కొంచెం ఎక్కువైనా సరే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, 24/7 సపోర్ట్ ఉంటుంది. అండ్ దెన్ పర్సనల్గా కూడా నేను సైక్లోన్నే యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఈజీగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఒకవేళ హోస్టింగ్ అనేది ఏ విధంగా పర్చేస్ చేయాలి ఏంటి అనే దాని గురించి నేను కింద వీడియో లింక్ ఇచ్చాను. ఈ వీడియో లింక్ చూడడం ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ అప్పటికీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానండి, 9014126056. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.